అందరికీ నమస్కారం స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మంగళసూత్రం విషయంలో ఏ నియమాలు పాటిస్తే ఐదవతనం మరియు భర్త ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఐదు ప్రాంతాల్లో నివాసం ఉంటుంది అందులో తొలి స్థానం మహిళలు నుదురు అందుకే మహిళలు ఎప్పుడు కుంకుమను పెట్టుకోవాలి వాస్తు ప్రకారం వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగిలిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుట కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి హిందూ మతంలో కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది కుంకుమను నుదుటిపై పెట్టుకోవడం వలన మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటిపై కుంకుమ పెట్టుకోరాదు ప్రతి శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపు కుంకుమను మంగళసూత్రాలకు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదో ఐదోతనాన్ని ఇచ్చే పార్వతీదేవి అనుగ్రహం స్త్రీలపై ఉంటుంది మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకు ఉండాలి మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగలుగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీల హృదయానికి అంటుకునే ఉంటారు మంగళసూత్రాలకి ఎరుపు నలుపు పూసలు ఉండాలి అయితే నల్లపూసలు మరియు ఎర్రపూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలు మంగళసూత్రంలో వేసుకోవాలి మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అనుకునేవారు ముందుగా పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడును మెడలో వేసుకొని మాంగళ్యాన్ని మెడలో నుంచి తీయాలి మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఎరుపు రంగు పువ్వులను పెట్టుకొని మంగళవారం హనుమంతుడిని పూజిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలగడమే కాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం పూజగదిలో ఏదైనా దేవుని విగ్రహం ఉంటే స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజగదిలో ఉన్న విగ్రహంపై కుంకుమ చందనం చల్లాలి ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం సుమంగలి స్త్రీకి సుమంగళి వస్తువులను దానం చేయండి దీంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది భార్య మెడలో మంగళసూత్రం నుదుట సింధూరం ఉంటే భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయట మంగళసూత్రానికి పిన్నిసులు కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టకూడదు ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుస్సు బలంగా ఉంటుంది పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మెడలో నుండి అస్సలు తీయరాదు ఈ వారాలలో మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటికి తీయడం ముత్తైదువుకు మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే పాలు బియ్యం ఇంకా ఇలా తెల్లని పదార్థాలను పేదవారికి దానం చేయండి దీనివలన మీ ఇంటికి డబ్బు వస్తుంది రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వలన ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళల్లోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి నైరుతి మూల చీకటిగా ఉండకూడదు అందుకే పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించాలి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు పోతాయి ఇలాంటి పనులు చేయడం వలన సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి సాంప్రదాయపరంగా ఆరోగ్యపరంగా మంగళసూత్రాలు మెట్టెలు బొట్టు గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగ్గలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయట శుక్రవారం రోజు ఇంటికి వచ్చే ముత్తైదవులకు పసుపు కుంకుమలు ఇస్తే వంశం వృద్ధి సకల సంపదలు వంటి మంచి ఫలితాలు ఉంటాయి దీంతోపాటు శుక్రవారం పూట పసుపు కుంకుమలిచ్చే మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుందని విశ్వాసం ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుస్సు బలంగా ఉంటుంది భర్త వందేళ్ళు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి